ఏమైనా సినిమాలు నువ్వు చేయలేక వదులుకున్నవి టైం అంటే స్కెడ్యూల్స్ నీకు సెట్ కాక లేదా నువ్వు వదులుకున్న సినిమాలు హిట్ అయినవి అలాంటివి ఏమైనా ఉన్నాయా సుహాస్? ఏం లేవు అక్క, లేవు. వదులుకునే ఫ్లాప్ అయినా ఉన్నాయి. అవునా? ఓకే. అంటే ఇప్పుడు హీరోయిన్ తర్వాత అయితే లేవు అక్క. అంటే మాక్సిమం మా ఉన్న కథలన్నీ వింటాం. వాళ్ళు ఎప్పుడంటే 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా పట్టిందంటే వెయిట్ చేసి చేస్తాం అన్నారు. లేదు అలా వెళ్ళిపోయినవి అయితే లేవు అక్క. ప్రస్తుతం లేవు అసలు. ఓకే, దట్స్ అమేజింగ్. అంటే ఆ సినిమాలు నీ దాకా వచ్చినవి మాత్రం అందిపుచ్చుకున్నావు. నువ్వు ఏవైతే వదిలేసావో అవి పోయాయి. అంటే హిట్ అయినాయి. వదిలేసింది ఏంటి, అలా ఏం లేదక్క. అంటే ఇట్లాగే డేట్స్ కుదరక, అంటే అప్పుడు ఎక్కువ చేసి ఉంది కదా. ఇంకా ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు పగల ఒక దగ్గర షూటింగ్, రాత్రి ఇంకో దగ్గర షూటింగ్. ఇంకా ఆ టైంలో వదులుకున్నవి ఉంటాయి కొన్ని. ఓకే ఓకే. అంతే తప్ప ఇంటెన్షనల్ గా ఏంటి. ఒక్కసారి రెమ్యూనరేషన్ సరిపోక వదులుకున్నావంట? అవునా? అంటే అలాగా ఒకళ్ళు కథ నచ్చకపోతే అట్లా చెప్తాం అక్క. అంతేనా అమ్మా ట్రిక్ అది? ఓ వండర్ఫుల్. ఎప్పుడైనా నిజంగా సినిమా కథ నచ్చి రైటర్ బ్రహ్మాండంగా రాసిన కథ ఒక కొత్త డెబ్యూ డైరెక్టర్ రిక్వెస్ట్ చేశాడు అనుకో, మేమంతా అఫోర్డ్ చేయలేము, కొంచెం వేయించుకోగలుగుతాము, నీ స్థాయి కాదు, బట్ ఐ వాంట్ యూ ఓన్లీ టు యాక్ట్ అని అంటే నీ కాల్ ఎలా ఉంటుంది? చేసేస్తానక్క. తర్వాత నిజంగా కథ బాగుంటే అప్పుడు ఏముంది అక్కడ డబ్బులు తీసుకోకపోయినా సినిమా లాభాలు వస్తే ఇవ్వడం మాట్లాడుకుని చేసేయచ్చు కదా. బట్ యూ విల్ డూ, యూ విల్ నాట్ లూజ్ ది ఫిల్మ్. ఓకే, మేమే చేసేసుకుంటాం. గ్రేట్ గ్రేట్. సో మనీ ఇస్ ఇంపార్టెంట్ బట్ నాట్ దట్ ఇంపార్టెంట్. అవసరం, డబ్బు అవసరమే కానీ కథ బాగుంటే అది నిజంగా గట్టి కొట్టేసింది అన్నది ఉంటే నేనేం తీసుకోనండి, లాస్ట్ లో పర్సంటేజ్ ఏమన్నా మాట అట్లా కూడా చేసేసుకోవచ్చు కదా హ్యాపీగా. ఓకే, సో ఇప్పుడు సుహాస్ రెమ్యూనరేషన్ ఒకటి పక్కన 5 సున్నాలా 6 సున్నాలా 7 సున్నాలా సినిమాను బట్టక్క. అంటే వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉంటాను. హ్యాపీయా? ఓకే ఓకే. ట్యాక్స్లు కడుతున్నావు కదా? అమ్మ ఆ మావిడ చూసుకుంటుంది అనకు. నిజమే, తనే చూసుకుంటు కడుతున్నాను. అంతేనా? అంతే.